हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मंची अपडेटन उम यूज लेट चेयकुंडा वीडियो वेल्लिपोदां वीडियो केयू काकतीय यूनिवर्सिटी वारिकी ओक अपडेट अदी एंटी अंटे मीलो चाला मंदिकी उन्न डौट एग्जाम अनेदी पैटर्न वस्तुंदी ఏ ప్యాటర్న్ వస్తుంది అనేది చూద్దాం. మీరు ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, అండ్ ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఉన్న టైంని అయితే యూజ్ చేసుకోండి. ఇలాంటివి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే యూజ్ అవుతుంది, ఇది కూడా గమనించండి. ఇక పేపర్ ప్యాటర్న్ అనేది చూద్దాం రండి. డిగ్రీ కంప్లీట్ అయిన వారికి 5 ఇయర్స్ వరకు సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఓల్డ్ అని న్యూ అని మెన్షన్ చేస్తారు, ఇది ఒక్కటి గమనించండి. మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అయ్యి మీకు 2 ఇయర్స్ అయితే ఛాన్స్ ఉంటుంది మీ సిలబస్ అనేది రాయడానికి. తర్వాత న్యూ సిలబస్ అనేది చేంజ్ చేస్తారు, ఇది గమనించగలరు. దాంట్లో మీకు ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ అని మెన్షన్ చేస్తారు, న్యూ సిలబస్ అని మెన్షన్ చేస్తారు. ఇదండి విషయం అనేది. రీసెంట్గా కంప్లీట్ అయిన వారికి సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వదు సిలబస్ అనేది. నెక్స్ట్, ఇక మీరు రెగ్యులర్ వారైనా బ్యాక్లాగ్ రాసేవారైనా ఈసారి మాత్రం ఇలానే ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఇప్పుడు ఇలానే ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి కేయూలో చదివిన చదువుతున్న ప్రతి స్టూడెంట్కి అయితే షేర్ చేయండి, యూజ్ అవుతుంది. లాస్ట్ టైము కోవిడ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది, ఎందుకంటే కోవిడ్ టైంలో కోవిడ్ ప్యాటర్న్ అనేది పెట్టారు. ఓన్లీ 2 యూనిట్స్ చదువుకుంటే పాస్ అవుతారు అన్న కాన్సెప్ట్ అయితే పెట్టేశారు. కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ కోవిడ్ లేదు కాబట్టి కోవిడ్ ప్యాటర్న్ అయితే రాదు. ఆల్రెడీ కోవిడ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి పేపర్ ప్యాటర్న్ అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీలో ఎవరైనా వీడియో కనుక చూడకపోతే చూసేయండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నుంచి 2022 నుంచి ఈ ప్యాటర్నే ఉంటుంది. అంతకుముందు లాస్ట్ ఇయర్ కోవిడ్ ప్యాటర్న్ అనేది ఉంది. కేయూ ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 యూనివర్సిటీ, సెకండ్ సెమ్ నుండి 6th సెమ్ వరకు కేయూలోని కోవిడ్ ప్యాటర్న్లో కండక్ట్ చేసింది లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి. ఈసారి అయితే మీరు రెగ్యులర్ అయినా బ్యాక్లాగ్ వారైనా మీరు ఖచ్చితంగా 4 యూనిట్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి పాస్ అవ్వాలి అనుకుంటే. ఫస్ట్ అయితే మనం మ్యాథ్స్ సబ్జెక్టు చూద్దాం. ఫర్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వీళ్ళందరికీ మ్యాథ్స్ ఒకటి తప్ప మిగతావన్నీ సేమ్ ఉంటాయి. ముందు మ్యాథ్స్, తర్వాత లాంగ్వేజెస్, తర్వాత సబ్జెక్ట్స్ అనేవి చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాథ్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. ముందుగా సెక్షన్ ఏలో వచ్చేసి టోటల్ 12 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 12ని మనం డివైడ్ చేసుకొని చూస్తే 4 యూనిట్స్ నుండి 3 క్వశ్చన్స్ లేదా 3 ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. 4 × 3 = 12 అంటే 4 యూనిట్స్ నుండి 3 క్వశ్చన్లు అయితే ఇస్తారు. అంటే ప్రతి ఒక్క యూనిట్ నుండి 3 క్వశ్చన్స్ లేదా 3 ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. అయితే దీంట్లో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఇచ్చి 1 థీరం ఇస్తారు. ఇలా ఇవ్వడానికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు చాయిస్ ఉంది, మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మీకు నచ్చినవి లేదా మీకు వచ్చినవి ఏవైనా 8 రాస్తే సరిపోతుంది. ఏవైనా 8 అంటే చాయిస్, ఎన్ని 8 రాస్తే సరిపోతుంది. 8 × 5 = 40 మార్క్స్. జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా పాస్ అవుతారు. ఈ సెక్షన్ ఏలో అయితే 40 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. సెక్షన్ బి విషయానికి వస్తే సెక్షన్ బిలో వచ్చేసి టోటల్ 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీంట్లో చాయిస్ లేదు, 4 యూనిట్స్ నుండి 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఒక్క క్వశ్చన్ లేదా ఒక్క ప్రాబ్లం వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. అయితే 4 × 15 = 60 మార్క్స్. మీరు 3 క్వశ్చన్స్ రాసినా బార్డర్లో పాస్ అవుతారు. సెక్షన్ బిలో టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 రాయాల్సి ఉంటుంది అంటే 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 4 × 15 = 60 మార్క్స్. 60 + 40 = 100 మార్క్స్. 100కి 35 వస్తే బార్డర్ పాస్ అన్నమాట. ఇదండి మ్యాథ్స్ గురించి బీఎస్సీ వాళ్ళకి. ఇక మిగతా సబ్జెక్ట్స్ చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం రండి. మీకు మ్యాథ్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఏదైనా ఇలానే ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం, మిగతా సబ్జెక్ట్స్ సిఎస్, డేటా సైన్స్, ఫిజిక్స్, స్టాట్స్, ఎలక్ట్రానిక్స్ అనేవి మొత్తం 80 మార్క్స్కి ఉంటుంది. ఇవన్నీ 80 మార్క్స్కి ఎందుకుంటాయి అంటే మీరు రాసే ఇంటర్నల్స్ అనేవి 20 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అందుకే మీరు కాలేజ్కి వచ్చినా రాకపోయినా ఇంటర్నల్స్ ప్రాక్టికల్స్ అటెండ్ అవుతే మీకు 20 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు ఒకవేళ అటెండ్ కాకుండా ఆబ్సెంట్ పడింది అనుకోండి మిమ్మల్ని అయితే ఫెయిల్ చేస్తారు, ఇదైతే గమనించండి.
కనీసం మీరు రెండిట్లో ఒక్కటైనా అటెంప్ట్ చేయాలి ఇంటర్నల్, అండ్ ప్రాక్టికల్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లేకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు, మీకు మార్క్స్ అనేవి లూజ్ అవుతాయి. ఇక ప్యాటర్న్ ఫర్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అందరికీ చూడండి. మొత్తం 3 అవర్స్ అయితే టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది. బయాలజీ, జువాలజీ, బాటనీ వీళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. సెక్షన్ ఏలో మొత్తం టోటల్ 12 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీంట్లో కూడా మనం డివైడ్ చేసుకున్నట్లయితే 4 యూనిట్స్ నుండి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అదేనండి, ఈచ్ యూనిట్ నుండి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, ఎలక్ట్రానిక్స్, స్టాట్స్, డేటా సైన్స్ అందరికీ వర్తిస్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక్క విషయం గమనించండి, మీకు ఒక్క యూనిట్ నుండి 3 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. దీంట్లో మొత్తం 1st యూనిట్ నుండి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 2 ఏమో క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటేమో ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అదే కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ వాళ్ళకి ఒకటేమో డయాగ్రామ్ రాయమని, ఇంకోటేమో రియాక్షన్స్ అనేవి ఉంటాయి. అదే సిఎస్, డేటా సైన్స్ అయితే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమని అడుగుతారు. ఇలా 4 యూనిట్స్ నుండి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 2 ఏమో థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటేమో ప్రాబ్లమాటిక్ ఉంటుంది, లేదా డయాగ్రామాటిక్, లేదా రియాక్షన్స్ గురించి ఉంటుంది. దీంట్లో మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో మీకైతే చాయిస్ ఉంది, ఎనీ 8 మీకు నచ్చినవి లేదా మీకు వచ్చినవి ఏవైనా 8 రాస్తే చాలు. 8 × 4 = 32 మార్క్స్. ఒక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ అనమాట. 8 × 4 = 32 మార్క్స్ అయితే క్యారీ చేస్తున్నాయి సెక్షన్ ఏలో. ఇక సెక్షన్ బి విషయానికి వస్తే టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో కూడా మీకు చాయిస్ ఉంటుంది. ఒక యూనిట్ నుండి 2 క్వశ్చన్లు వస్తాయి, ఏఆర్ బి అని. అయితే మీరు దాంట్లో ఏవైనా 4 రాస్తే చాలు. అంటే మీకు 4 యూనిట్ల నుండి 8 క్వశ్చన్లు వస్తాయి, అంటే ఒక యూనిట్ నుండి 2 క్వశ్చన్లు వస్తాయి, ఏఆర్ బి టైప్లో వస్తాయి. మీరు ఏదో ఒకటి రాయొచ్చు. 4 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఒక్క క్వశ్చన్ వచ్చేసి 12 మార్క్స్ క్యారీ చేస్తుంది. 4 × 12 = 48 మార్క్స్. మొత్తం 80 మార్క్స్ అండి. ఇక నెక్స్ట్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఉర్దూ వారికి ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈసారి 4 యూనిట్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఈసారి గ్రామర్ అనేది కూడా ఉంటుంది, చదవాలి. చాయిసెస్ అయితే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అన్ని లాంగ్వేజెస్ ఇలానే ఉంటాయి. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి టోటల్ 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దాంట్లో మీరు ఏదైనా 4 అటెంప్ట్ చేస్తే చాలు, 4 క్వశ్చన్స్ రాయాలి. ఒక్క క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్ క్యారీ చేస్తుంది. 4 × 5 = 20. ఇక లాంగ్ ఆన్సర్ ఎస్ఏ టైప్ వచ్చేసి సెక్షన్ బిలో టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్క క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్. 4 × 15 = 60 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ ఇవ్వండి. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇలానే ఉంటుంది. ఇదండి ఫుల్ క్లారిటీగా ఎగ్జాము. న్యూ మోడల్ అండ్ నార్మల్ ప్యాటర్న్ అనేది ఇదండి చివరిగా వీడియో అనేది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటివి ముందు ఫ్రెండ్స్కి షేర్ చేస్తే యూజ్ అవుతుంది. మీ టైంని అయితే ఉన్న టైంని అయితే యూజ్ చేసుకోండి, ప్రిపేర్ కాండిక. ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి.